Hi friends, this video is a methodi pakodi. Normally, we have pakodi cheskunnadi ela ante onions ni konchem pedda pedda pieces cut chesaru ila kaakunda sannam podavu cut chesi veetini annitini crush laga tippeseyali baaga ante ee chetulatone nenu ee video lo chupistunna vidhanga anna tarvata manamu indulo bayata konukochina senagapindi kaakunda pappunu pindi girnilo pattichi appudu aa pappu aa daantho chesthe chaala taste ga untundi methodi pakodi easy ga avutund anamata ila vesin tarvata మనం అందులో ఆ వాటర్ అస్సలు వేయము ఈ ఆనియన్లో ఉండే వాటర్తోనే పిండి అనేది తడిపేయొచ్చు అన్నమాట అందులో కావాల్సింది ఏం వేసాము చిల్లీ పౌడర్ టేస్ట్కి సరిపడ సాల్ట్ అది డైజెషన్ కోసం ఏంటి జీలకర్ర వేసాము అన్నమాట ఈ జీలకర్ర అనేది కొంచెం క్రష్ చేసి వేసేస్తాము వేసేసిన తర్వాత ఇందులో వాటర్ అస్సలు వేయకుండా కలిపేసుకోవడమే ఈజీగా కలిపేయొచ్చు నేను వీడియో లెంది అవుతుందని చెప్పేసి కట్ చేసి మరీ చూపిస్తున్నాను అలా కలిపేసిన తర్వాత మళ్ళీ మనం ఇలా వేసుకోవడం ఆయిల్ ఫ్రై అవ్వగానే వేసేసుకొని ఫస్ట్ మనం వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది చాలా పెద్దగా ఉండేట్టు చూసుకొని ఇది వేసేసిన తర్వాత అప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలండి ఇది చిన్న వీడియో చేస్తున్నాను కాబట్టి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను చిన్న వీడియో చేస్తున్నాను ఇలా వేసిన తర్వాత మనం ఏంటంటే అప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి అంత బాగా ఉంటుంది రెగ్యులర్గా ఉండే పకోడీ కంటే ఇది చాలా బాగుంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా అయిపోతుంది అన్నట్టు చూడండి చూడగానే తెలిసిపోతుంది దీనిలో ఇంకా వేరే సోడా అలాంటి ఏం ఇంగ్రీడియంట్స్ మనం వేయలేదు ఓన్లీ చిల్లీ పౌడర్ సాల్ట్ జీలకర్ర మాత్రమే వేసాము చాలా టేస్ట్గా ఉంటుంది ఈజీ డైజెషన్ అవుతుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఇది అవ్వగానే ఇంత 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 కలర్ రాగానే మనం తీసేసి పక్కన పెట్టుకోవడమే ఇది అన్నమాట ఇది పర్ఫెక్ట్గా మెత్తటి పకోడి అంటారు చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి చూడండి నేను జూమ్ చేసి చూపిస్తున్నాను ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో మనకు చిగుళ్ళకు గుచ్చుకోదన్నమాట ఈ ఈ పకోడీని తింటే సో ఇది సెకండ్ టర్మ్ వేసాను వేసిన తర్వాత చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది జస్ట్ 5 మినిట్స్ ప్రాసెస్ అన్నమాట ఆనియన్స్ కట్ చేసుకోవడమే లేట్ అవుతుంది మిగతాదంతా చాలా చాలా ఈజీ ప్రాసెస్ నేను తప్పకుండా ట్రై చేయండి అండి అఫ్ కోర్స్ ఈ పకోడీ రెగ్యులర్గా అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే ఇప్పుడు నేను చేసేది ఏంటంటే ఇందులో వాటర్ కంటెంట్ వేయలేదు అదంతా కలపడానికి కొంచెం టైం పడుతుంది నేను అంతా స్కిప్ చేసి చూపిస్తున్నాను మీరు ఓన్లీ ఆనియన్ ఎక్కువ వేసి పిండి తక్కువ వేసి చేస్తే మనకు ఆనియన్ వాటర్తోనే ఈ పిండిని కలుపుకోవచ్చు అనమాట ఆనియన్ బాగా ప్రెస్ చేస్తూ కలపాలి మనం కలిపేటప్పుడు అలా కలిపిన తర్వాత వాటర్ అనేది బయటకు వస్తుంది అప్పుడు ఈ పిండి వేసేసి మనం కలుపుకోవడమే ఇది వాటర్ వేయకుండా చేసేది మీరు ఒకసారి ట్రై చేయండి అది కావాలి అని అనుకుంటే మళ్ళీ నేను సెకండ్ టైం ఒకసారి నేను చూపిస్తాను వాటర్ లేకుండానే ఈ పిండిని తడపడం అనేది ఇది మా నాన్న చేస్తుండే అండి అది అందుకే ఒకసారి నేను చూపిస్తున్నాను జెంట్స్ అయితే కొంచెం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కదా వాళ్ళకి హ్యాండ్స్ అనేది అంత బాగా చేస్తుండే మా నాన్న చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ